హలో అండి ఈ వీడియోలో నేను మీకు ఐ బిలాంగ్ టు యువర్ వరల్డ్ ఎపిసోడ్ 13 ఇంకా ఎపిసోడ్ 14 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ 1 to 12 ఆల్రెడీ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసేసాం. ఆ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇంకా ఆ వీడియోస్ చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇక మనకి ఎపిసోడ్ 13 స్టార్టింగ్లోనే హీరోయిన్ వాళ్ళ హాస్టల్ చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ రూమ్మేట్ ఒక అమ్మాయి వాళ్ళందరితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మీకు తెలుసా మన సెమిస్టర్ ఎండ్ అయిపోతుంది, ఈసారి మన ప్రాజెక్ట్ థీసిస్ చాలా స్ట్రిక్ట్గా జరగబోతుంది. ఒకవేళ మనం సరిగ్గా చేయకపోతే మళ్ళీ జూనియర్స్గానే అవుతాం, సీనియర్స్ అవ్వం, ఇదే కాలేజ్ వాళ్ళు అనౌన్స్ చేశారు అని చెప్పేసి వాళ్ళ రూమ్మేట్స్ అందరికీ చెప్పి మీరేం చదువుతున్నారు నాకు చెప్పండి నేను చదువుకుంటా అని చెప్పేసి అంటూ ఉంటుంది. వాళ్ళ ముగ్గురేమో అసలు చదవరు అనమాట, వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. మన హీరోయిన్ ఏమో తన డ్రామాకి అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది, డైలాగ్స్ చదువుకుంటూ, మిగతా ఇద్దరేమో ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు. తను ఇలా చెప్పిన తర్వాత ఇయర్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతుందని ఇక ముగ్గురు షాక్ అయ్యి నిజంగానా అయితే కొంచెం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడే మన హీరోయిన్ ఇలా అంటుంది, ఈ రోజు నైటే మేము డ్రామా ప్లే చేయబోతున్నాం, ఖచ్చితంగా మీరు రావాలి ఈ రోజు నైట్ 7కి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో అదే రోజు నైట్ డ్రామా స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్గా వాళ్ళ డ్రామా ఒప్పుకోరు కదా, సో వాళ్ళు బయటే చేస్తారనమాట ఆ డ్రామా కూడా, ఆ గ్రౌండ్లో ఎక్కడో. సో ఆ డ్రామాకి చాలామందిని పిలిస్తే ఎవరూ రారు. హీరోయిన్ వాళ్ళ అబ్బాయి ఇంకా హీరోయిన్ రూమ్మేట్స్ ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళ ముగ్గురు హీరోయిన్ వాళ్ళ అబ్బాయి నలుగురే ఉంటారు ఆడియన్స్. సో వాళ్ళేమో వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా వస్తారేమో, బట్ చూస్తే ఎవరూ రారు. ఇక మన హీరో కూడా ఆడియన్స్ ఉండాలి డ్రామాలో, బట్ ఆడియన్సే ముఖ్యం కాదు, మనం ఇంకా స్టార్ట్ చేద్దాం డ్రామా అని చెప్పేసి అందరితో చెప్తాడు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ కొడుకు ఒకటి చెప్తాడనమాట, అవును నిజమే మీరు స్టార్ట్ చేయండి మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి అంటే, మన హీరోయిన్ ఏమో ఎందుకు మనం మా డ్రామా చేసే అప్పుడు ఒక వీడియో తీయకూడదు, వీడియో తీసి పోస్ట్ చేస్తే మనకి చాలా లైక్స్ వస్తాయి కదా మనం ఫేమస్ అవుతామని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఇక అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్ హీరోయిన్ వాళ్ళ అబ్బాయి వాళ్ళు డ్రామా తీస్తూ ఉంటే వీడియో తీస్తారు. ఇంకా డ్రామా అలా కంప్లీట్ అయిపోతుంది ఆ రోజు నైట్. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరో ఫిజిక్స్ ల్యాబ్లో ఉంటాడు. అక్కడ హీరోయిన్ వాళ్ళ అబ్బాయి కూడా ఉంటాడనమాట. వాళ్ళ అబ్బాయి హీరో దగ్గరికి వచ్చేసి నువ్వు ప్రపోజ్ చేయాలి హీరోయిన్కి, హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంది నువ్వు ఫోర్స్ చేయలేదని చెప్పేసి హీరోతో అంటాడు. ఇక హీరో కూడా నేనే ప్రపోజ్ చేస్తానని చెప్పేసి ఒక ఐడియా ఇస్తాడనమాట. ఆ ఐడియా ఏంటంటే ఒక హాంటెడ్ హౌస్కి తీసుకెళ్తే హీరోయిన్ని అక్కడ తను భయపడిపోయి హీరోని హక్ చేసుకుంటుంది కదా, సో ఆ టైంలోనే నేను ప్రపోజ్ చేద్దామని చెప్పేసి హీరో అనుకొని హీరోయిన్ని ఒక హాంటెడ్ హౌస్కి తీసుకెళ్తాడు. అక్కడేమో వాళ్ళు వెళ్తుంటే ఒక ఆవిడ ముసుకేసుకొని వాళ్ళని భయపెడుతుందనమాట. బట్ మన హీరోయిన్ మాత్రం భయపడదు, అసలు భయపెట్టే విధానం ఇది కాదు, మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అనుకుంటా, నాకు ఇవ్వండి ఆ మాస్క్ ఎలా చేయాలో నేను చూపిస్తా అని చెప్పేసి హీరోయిన్ హీరోని ఇంకా ఆమెని భయపెడుతుందనమాట. ఇలా చేయాలి భయపెట్టడం అంటే నేర్చుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక హీరో హీరోయిన్ హీరో ఏమో అయ్యో ఈ ప్లాన్ ఏంటి ఇలా ఫ్లాప్ అయింది, తిను అసలు భయపడలేదే అనుకుంటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ఇంకో ప్లాన్ కూడా చేస్తాడు. ఆ ప్లాన్ ఏంటంటే ఒక సినిమా హాల్లో వాళ్ళతో మాట్లాడి ఆ స్క్రీన్ మీద హీరో హీరోయిన్కి ప్రపోజ్ చేసినట్టు ఒక వీడియో ప్రొజెక్ట్ చేయాలనుకుంటాడు. అలానే ఆ థియేటర్ వాళ్ళతో కూడా మాట్లాడేస్తాడు ముందే, మీరు ఇలా చేస్తారా నేను మా గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేయాలి ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయండి హాల్లో అని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకుంటారనమాట. ఇక మన హీరో హీరోయిన్ హాల్ లోపలికి వెళ్ళి కూర్చుంటారు. సడన్గా అక్కడ పవర్ పోతుంది హాల్లో, ఏమైందా అని చెప్పేసి మన హీరో వెళ్తుంటే మన హీరోయిన్ ఏమో నేను వెళ్తాను వాగని చెప్పేసి తను వెళ్ళి ఆ థియేటర్ ఓనర్ తోటి గొడవ పడుతూ ఉంటుంది. ఇలా చేస్తే మేము ఎలా చూడాలి మూవీ, మా టికెట్స్ వేస్ట్ అవుతాయి ఇంత లేట్ అయితే అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే మన హీరో కూడా వస్తాడు. మన హీరో ఆమెతో ఆల్రెడీ మాట్లాడి ఉంటాడు కదా ఈ ప్లాన్ గురించి, ఇంకా ఆమె ఏమో నిజంగా మన హీరో ఏమో ఇలా అనుకుంటాడు కావాలని చెప్పేసి వీడియో ప్లే చేయడానికి అలా చేశారేమో, బట్ యాక్చువల్గా అది నిజంగానే పవర్ పోయి ఏదో ప్రాబ్లం ఉంటుంది అక్కడ, అదే చెప్తుంది హీరోకి కూడా తను నిజంగానే పోయింది అని చెప్పేసి. ఇక మన హీరో ఏం చేస్తాడంటే అయితే పదండి నేను హెల్ప్ చేస్తాను, ఎలాగో తను ఫిజిక్స్ స్టూడెంట్ కదా సో అందుకే హెల్ప్ చేస్తా అంటాడు. ఇక మన హీరో ఆ థియేటర్ ఓనర్ ఇద్దరు అక్కడికి వెళ్ళి ఏదో చేసుకుంటూ ఉంటే మన హీరోయిన్ ఏమో ఇక వెయిట్ చేయలేక హాస్టల్కి వచ్చేస్తుంది. అప్పుడే ఇక మన హీరోయిన్కి వాళ్ళ అబ్బాయి కాల్ చేస్తాడు, ఎలా జరిగింది మూవీ చూసారా అని చెప్పేసి. హీరోయిన్ జరిగిందంతా వాళ్ళ అబ్బాయితో చెప్తుందనమాట. ఇక వాళ్ళ అబ్బాయి ఏమో నాకు ఇంకో పని ఉంది తర్వాత చేస్తా అని చెప్తాడు. వాళ్ళ రూమ్లో ఒక అమ్మాయి ఇలా అంటూ ఉంటుందన్నమాట. అమ్మాయికి ఒక ఎలక కూడా ఉంటుంది, ఎలకను పెంచుకుంటూ ఉంటుంది. ఇంకో ఎలకని తెచ్చి ఆ బోన్లో వేస్తుంది. ఏమంటుందంటే ఫైనల్గా ఎలక్కి ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికింది ఇంకో ఎలక అని చెప్పేసి అంటూ ఉంటుంది. మన హీరోయిన్కి అర్థం కాక ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అడిగితే తనేమో యానిమల్సే కాదు ఎవరైనా సరే కలిసి పడుకోవాలని అనుకుంటారు బట్ లవ్ మాత్రం ఎవరూ చేయరు, నిజంగా ఇదంతా నిజమైన ఫ్యాక్ట్ అని చెప్పేసి హీరోయిన్తో అంటుంది. మన హీరోయిన్ ఏమో హీరో అలాంటి వాడు కాదు, హీరో నన్ను నిజంగా లవ్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటే తనేమో అవునా అయితే చూద్దాంలే అని చెప్పేసి వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ అబ్బాయి హీరో దగ్గరికి వచ్చి నాకు తెలుసు మీ ఐడియాస్ అన్నీ ఫెయిల్ అయ్యాయి, నేను ఇంకో ఐడియాతో వచ్చాను, మీరు హీరోయిన్కి ఇలా ప్రపోజ్ చేయాలి, హీరోయిన్కి స్నోలో ప్రపోజ్ చేయడం అంటే చాలా ఇష్టం అందుకే ఇలా ప్రపోజ్ చేయండి అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అబ్బాయి హీరోతో అంటాడు. హీరో ఏమో ఇప్పుడు స్నో పడటం లేదు కదా మరి ఎలా ప్రపోజ్ చేయాలి అని అడిగేస్తాడు. అతనేమో అందుకే నేను ఆర్టిఫిషియల్ స్నో పెట్టాను, ఈ బటన్ ప్రెస్ చేస్తే స్నో పడుతుంది ఆర్టిఫిషియల్గా, సో ఇప్పుడు నువ్వు హీరోయిన్కి ప్రపోజ్ చేయొచ్చు, నేను వెళ్తున్నాను తనకి మెసేజ్ చేయి రమ్మని, సో నువ్వు ప్రపోజ్ చేయొచ్చు అని చెప్పేసి హీరోకి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక మన హీరో వెంటనే హీరోయిన్కి మెసేజ్ చేస్తాడు. మన హీరోయిన్ ఏమో హాస్టల్ పై ఫ్లోర్ నుండి చూస్తూ ఉంటుంది. అప్పుడే మన హీరో ఏమో స్నోలో ఏదో రాసుంటాడు. స్నోలో ఏదో రాసుంటాడంటే విల్ యూ బీ మై గర్ల్ ఫ్రెండ్ అని రాస్తే ఎవరో అది చెరిపేస్తాడనమాట. అది లాస్ట్గా ఏముంటుందంటే అక్కడ డూ ఇట్ అని ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ అది చూసి చాలా కోపపడుతుంది ఎందుకంటే ఇంతకు ముందే వాళ్ళ ఫ్రెండ్ అలా చెప్పింది కదా, అది గుర్తు చేసి ఇక లోపలికి వెళ్ళిపోతుంది కోపంగా. మన హీరో కూడా అది చూసి షాక్ అవుతాడు. అదేంటి నేను విల్ యూ బీ మై గర్ల్ ఫ్రెండ్ అని రాస్తే ఇది ఎలా అయిందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఫైనల్లీ ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది. ఇక నెక్స్ట్ వాళ్ళకి వింటర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి. ఇక మన హీరోయిన్ ఫుల్గా షాపింగ్ చేసేసి వింటర్ హాలిడేస్కి కావాల్సినవన్నీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటుంది. ఇక హీరోయిన్ ఏమో తింటూ ఉంటుంది టీవీ చూస్తూ ఉంటుంది బట్ ఎక్కడికి బయటకు వెళ్ళదనమాట. ఇంకా వాళ్ళ అబ్బాయి ఏమో ఏంటమ్మా మీరు అసలు హీరోని కలవరా, ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటున్నారు మరి ఎలా మీ ఇద్దరి మధ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు. మన హీరోయిన్ ఏమో అందరికీ రెస్ట్ కావాలి, సో ఈ వింటర్ హాలిడేస్లో నేను కూడా కొన్ని డేస్ రెస్ట్ తీసుకుంటాను తర్వాత కలవచ్చులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సరే చూసావా ఇప్పటికే 3 days అయింది బట్ హీరో మాత్రం ఒక్కసారి కూడా నాకు మెసేజ్ చేయలేదు, నన్ను కలవలేదు, ప్రతిసారి నేనే చేయాలా అని చెప్పేసి వాళ్ళ అబ్బాయితో అంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో వాళ్ళ అబ్బాయి ఏం చేస్తాడంటే కావాలని చెప్పేసి ఒకరోజు నైట్ చాలా చెత్త ఎక్కువగా ఉంది ఇదంతా తీసుకెళ్ళి మనం గార్బేజ్లో పడేద్దాం పదమ్మ అని చెప్పేసి హీరోయిన్ కూడా తనతో పాటు తీసుకొస్తాడు. ఇద్దరు వెళ్తూ ఉంటే ఎంతసేపు అని చెప్పేసి హీరోయిన్ అడిగితే పక్కనే ఉందమ్మా గార్బేజ్ స్టేషన్ మనం దాంట్లో వేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు చెత్త వేయడానికి. ఇక సడన్గా వాళ్ళ అబ్బాయి ఏమో కావాలని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతాడు. హీరోయిన్ చూసుకోకుండా వెళ్ళిపోతుంది. ఇక వెతుక్కుంటూ ఉంటుంది ఏమైపోయాడా వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి సరేలే అని చెప్పేసి తనకి ఇంకా భయపడి ఆ చెత్త అక్కడ పెట్టేసి ఇది రేపు వేస్తా అని చెప్పేసి ఇంకెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడే అక్కడ ఒక వీడియో ప్లే అవుతుంది. మన హీరో హీరోయిన్ ఒక డ్రామా చేస్తారు కదా రోమియో జూలియట్, ఆ డ్రామా ప్లే అవుతూ ఉంటుంది. ఇదంతా మన హీరో ఇంకా వాళ్ళ అబ్బాయి ప్లాన్ అనమాట. హీరో వచ్చేసి హీరోయిన్కి ప్రపోజ్ చేయడానికి ఇలా ప్లాన్ చేస్తాడు, అందుకే కావాలని చెప్పేసి చెత్త వేయాలని చెప్పేసి హీరోయిన్ని ఆ ప్లేస్కి తీసుకొస్తాడు వాళ్ళ అబ్బాయి. ఇక ఫైనల్లీ ఆ మూవీ అంతా అక్కడ వేసిన తర్వాత హీరో స్నో కూడా పెడతాడనమాట. మన హీరోయిన్కి ఇంకా చాలా నచ్చేస్తుంది. ఇక హీరో హీరోయిన్ దగ్గరికి వచ్చేసి ప్రపోజ్ చేసేస్తాడు. ఇక ఇద్దరు హ్యాపీగా ఉంటాడు. హీరో వెళ్ళి హీరోయిన్ని కిస్ చేస్తాడు. హీరో ప్రపోజ్ చేయడం వాళ్ళ అబ్బాయి కూడా వెనక నుండి చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో వాళ్ళ అబ్బాయి ఇంటికి వచ్చేసి ఎలాగో అమ్మ ఇంట్లో ఉండదులే వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు కదా బయట ఉంటారులే అనుకొని అతను ఏదో మార్కెట్లో కొనుక్కొచ్చుకొని అక్కడ టేబుల్ మీద పెడతాడు వాళ్ళ అబ్బాయి. అప్పుడే ఒకటి కింద పడుతుంది అనమాట. తీసుకుందామని చెప్పేసి వంగేస్తే సడన్గా అతనికి నడుము నొప్పి వస్తుంది. ఇక ఆ బ్యాండేజ్ వేసుకుంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మగారికి కాల్ చేస్తాడు. ఫోన్ ఇంట్లోనే ఉండడంతో వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది. మన హీరోయిన్ ఏంటి నువ్వు ఇంట్లోనే ఉన్నావు మీ ఇద్దరు డేటింగ్ చేసుకోవట్లేదా అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి అడుగుతాడు. వాళ్ళ అమ్మగారేమో ఏమని చెప్తారంటే మేము లవర్సే బట్ సోషల్గా డెడ్గా ఉన్నాం రిలేషన్షిప్లో అని చెప్పేసి అంటుంది. ఏమైంది అసలు అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి అడిగితే జరిగిందంతా మన హీరోయిన్ వాళ్ళ అబ్బాయితో చెప్తుంది. నేను నార్మల్గా ఐస్ క్రీమ్ తింటుంటే పక్కన ఇద్దరు కపుల్స్ అబ్బాయి అమ్మాయికి నోట్లో పెడుతూ కిస్ చేసుకున్నాడు. అదే నేను చేద్దాం అనుకున్న హీరోతోటి బట్ హీరో ఏమో నేను ఐస్ క్రీమ్ పెడుతుంటే ఏం పట్టించుకోకుండా ఐస్ క్రీమే తిన్నాడు. నేను కిస్ చేద్దామని ట్రై చేస్తే అసలు తను అదంతా పట్టించుకోలేదు. సో ఆ కపుల్ని మేము ఫాలో అయ్యాం. నెక్స్ట్ వాళ్ళు పాట్ చేయడానికి ఒక ప్లేస్కి వెళ్ళారు. అలాగే నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నా. అబ్బాయి అమ్మాయిని పట్టుకొని చేస్తూ ఉంటే నేను కూడా హీరోని పట్టుకొని చేద్దాం అనుకుంటే మా పాట్ ఏమో విరిగిపోయింది అని చెప్పేసి అక్కడ ఓనర్ వచ్చేసి తిట్టారు మమ్మల్ని, అందుకే ఇంకొచ్చేసాం. హీరోకి అసలు రిలేషన్షిప్లో ఎలా ఉండాలో తెలియట్లేదు, అందుకే నాకు అసలు నచ్చట్లేదు అని చెప్పేసి వాళ్ళ అబ్బాయితో చెప్తే, వాళ్ళ అబ్బాయి ఏమో మీరెందుకమ్మా మీకేం చేయాలనుందో హీరోకి చెప్తే అతను అలాగే ఫాలో అవుతాడు కదా, ఎందుకు మిమ్మల్ని అడుగుతారంటే నెక్స్ట్ ఏంటని మీ డెసిషన్ని రెస్పెక్ట్ చేస్తున్నాడు హీరో, అందుకే ఎప్పుడు మీరేం చెప్తే అలాగే చేద్దాం అంటున్నారు, సో మీరే ఫాలో అవ్వండి, మీరే స్టార్ట్ ఇనిషియేట్ తీసుకోండి అని చెప్పేసి హీరోయిన్తో అంటాడు. అవును కదా ఇలానే చేస్తా అని చెప్పేసి హీరోయిన్ కూడా అంటుంది. ఇంతటితో మనకి ఎపిసోడ్ 13 కంప్లీట్ అవుతుంది. ఇక మనకి ఎపిసోడ్ 4 స్టార్టింగ్లోనే మన హీరో వచ్చేసి వాళ్ళ ఇంట్లో చదువుకుంటూ ఉంటాడు, వాళ్ళ నాన్నగారు కూడా అక్కడే ఉంటాడు పక్కన. వాళ్ళ నాన్నగారు హీరోతో ఇలా చెప్తాడు, నేను కూడా నీలాగే ఫిజిక్స్ అంటే నాకు చాలా ఇష్టం, నేను చదువుకునే రోజుల్లో అస్సలు డిస్టర్బ్ అయ్యేవాడిని కాదు, సో నువ్వు కూడా అలాగే డిస్టర్బ్ అవ్వకుండా బాగా చదువుకోవాలి అని చెప్పేసి హీరో వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. అప్పుడే మన హీరోయిన్ వచ్చేసి హీరో వాళ్ళ ఇంటికి వచ్చి కింద నుండి హీరోని పిలుస్తూ ఉంటుంది. ఇక హీరో వెంటనే బాల్కనీలోకి వెళ్ళి ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇక్కడ, ఏదైనా అర్జెంటా, ఏమన్నా అయిందా అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు హీరో. మన హీరోయిన్ ఏమో వెన్ వీ విల్ హ్యావ్ ఏ సన్ అని చెప్పి అరుస్తుందనమాట. ఆ మాట వినగానే హీరో షాక్ అయిపోతాడు, ఆ మాట వాళ్ళ నాన్నగారు కూడా వింటారు. ఇక వాళ్ళ నాన్నగారికి ఏంటి అరుస్తున్నావు నాకు సరిగ్గా వినిపించట్లేదు అని చెప్పేసి హీరోయిన్ అడిగితే, హీరోయిన్ ఏమో మీకు చాలా మంచి అబ్బాయి పుట్టాడు అని చెప్పేసి కవర్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది వాళ్ళ నాన్నగారిని చూసి. ఇక వాళ్ళ నాన్నగారేమో హీరోని ఏంటి అప్పుడే నీకు గర్ల్ ఫ్రెండా అని చెప్పేసి అడిగేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో మన హీరో హీరోయిన్ ఇద్దరూ కలిసి ఒక ప్లేస్కి వస్తారు. హీరో ఏమో ఎందుకు నువ్వు అడిగావు నైట్ అలా ఎందుకు అడిగావు, మనం ఇంకా చాలా ఏజ్ తక్కువ, ఇంకా మన యూనివర్సిటీ కూడా కంప్లీట్ అవ్వలేదు, ఎందుకు నువ్వు అప్పుడే అలా అడుగుతున్నావు అని చెప్పేసి హీరోయిన్ అడిగితే, అదేం తప్పు కాదు కదా అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఇలా కూడా అంటుంది, మా అబ్బాయి నాతో చెప్పాడు నాకేదనిపిస్తే అదే చెప్పాలంట నీతోటి, అందుకే నా మనసులో ఉన్నది చెప్పాను, ఎంత త్వరగా వీలైతే మనకు అంత త్వరగా ఒక అబ్బాయి ఉండాలి ఒక కొడుకు అని చెప్పేసి హీరోతో అంటూ ఉంటుంది. బట్ యాక్చువల్గా హీరోయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ ఫ్యూచర్ నుంచి వచ్చి ఉంటాడు కదా, అతన్నే హీరోకి పరిచయం చేద్దామని చెప్పేసి వాళ్ళ అబ్బాయిగా. బట్ హీరో మాత్రం అది వేరేలా థింక్ చేస్తాడు. ఇక అలానే మెసేజెస్ చేస్తూ ఉంటుంది హీరోకి ఎప్పుడు మనకి కొడుకు అని చెప్పేసి. హీరో ఇక ఫైనల్గా ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నాడని చెప్పేసి నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన హీరోయిన్ ఇంకా వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటారు. మన హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో ఫోటో హీరోయిన్ ఫోటో ఇచ్చి వాళ్ళ ఫ్యూచర్స్ అని ఎలా ఉంటాడో ఒక యాప్ ద్వారా ఒక ఫోటో జనరేట్ చేస్తుంది. ఆ ఫోటోని ఇప్పుడున్న వాళ్ళ అబ్బాయి ఫోటోని కంపేర్ చేస్తుంటే అసలు పోలికలే కలవన్నమాట. మన హీరోయిన్ ఇలా అంటుంది, ఇదేంటి అసలు ఏం కలవట్లేదు ఇదెలా సాధ్యం అని చెప్పేసి అడుగుతూ ఉంటే వాళ్ళ అబ్బాయి ఏమో ఇవన్నీ నమ్మకండమ్మా ఇదంతా ఫేక్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమో అయినా నువ్వు ఫ్యూచర్ నుండి వచ్చావు కదా, ఒక్క ఫోటో కూడా లేదా నువ్వు నేను దిగింది చూపించవచ్చు కదా అంటే, వాళ్ళ అబ్బాయి నా దగ్గర లేవు నేను తీసుకురాలేదు అని చెప్పేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో మన హీరో ఇంకా హీరోయిన్ ఒక హోటల్కి వెళ్తారు డేటింగ్ చేసుకుందాం అని చెప్పేసి. అక్కడ చిన్నగా ఒక టబ్ అరేంజ్ చేస్తారనమాట, హాట్ వాటర్ పోసి దాంట్లో కూర్చొని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. మన హీరో ఏమో డేటింగ్ అనుకుంటాడు హీరోయిన్తో, బట్ యాక్చువల్గా హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొస్తుంది ఆ ప్లేస్కి. హీరో ఇక అబ్బాయిని అక్కడ చూసి ఏంటి ఇతను ఎక్కడున్నాడు అని చెప్పేసి హీరోయిన్ అడిగితే, నీకు తెలియదా ఇతను నా కజిన్ కదా అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. నాకు తెలుసు బట్ మన ఇద్దరం డేట్ చేసుకున్నాం కదా ఇతను ఎందుకున్నాడు ఇక్కడ అని చెప్పేసి అంటే, హీరోయిన్ ఏమో నేను చెప్పాను కదా మనకి ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా సన్ ఉండాలని అందుకే అతన్ని తీసుకొచ్చాను అని చెప్పేసి అంటుంది. మన హీరో ఏమో అయితే ఇప్పుడు ఇతను నా సన్నా అని చెప్పేసి అనుకుంటూ ఇక ముగ్గురు ఆ టబ్లో దిగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక అదే రోజు నైట్ మన హీరోయిన్ ఏమో హీరోకి ఇంకా వాళ్ళ అబ్బాయికి గోస్ట్ స్టోరీస్ చెప్తూ ఉంటుంది అనమాట. అదే టైంలో డోర్ క్లోజ్ అవ్వడం వల్ల నిజంగానే దయ్యం వచ్చిందని చెప్పేసి తను చాలా భయపడిపోతుంది. ఇక తను వెళ్ళేసి నిద్రపోతుంది. బెడ్కి అటు సైడ్ ఏమో వాళ్ళ అబ్బాయి, ఇటు సైడ్ ఏమో హీరో పడుకొని ఉంటారు. ఇక హీరోయిన్ నిద్రపోయిన తర్వాత హీరో ఇంకా హీరోయిన్ వాళ్ళ అబ్బాయి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో ఏమో నిజంగా మీ ఇద్దరు కజిన్సేనా, కజిన్స్ అయితే ఇంత క్లోజ్గా ఉండరే అని చెప్పేసి హీరో అడిగితే, మన హీరోయిన్ వాళ్ళ అబ్బాయి ఏం చెప్తాడంటే, బ్లడ్ రిలేషన్ అనేది చాలా మ్యాజికల్, ఈవెన్ నువ్వు వేరే యూనివర్స్ నుంచి వచ్చినా కూడా ఇద్దరు క్లోజ్గానే ఉంటారు అని చెప్పేసి హీరోతో అంటాడు. ఇక హీరో కూడా ఓకే అని చెప్తాడు. వాళ్ళ అబ్బాయి ఏం అడుగుతాడంటే, నువ్వు నిజంగా హీరోయిన్ని పెళ్లి చేసుకుంటావు అని అడిగితే హీరో నవ్వుతూ చేసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ అబ్బాయితో అంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు అదే హోటల్లో ముగ్గురు కలిసి. మన హీరో ఏమో హీరోయిన్కి మీట్ ఇస్తాడనమాట, నువ్వు చాలా వీక్గా ఉన్నావు తిను అని చెప్పేసి. మన హీరోయిన్ ఏమో వాళ్ళ అబ్బాయికి ఇస్తుంది. హీరో ఏమో అలానే చూస్తూ ఉంటాడు, ఏంటి తిను తినికిస్తే అతనికి ఇస్తుంది అని చెప్పేసి. ఒక హీరోయిన్ వాళ్ళ అబ్బాయి తిరిగి హీరోకే ఇస్తాడనమాట, మీరే తినండి అని చెప్పేసి. ఇక హీరో అది తినేస్తాడు. నెక్స్ట్ డే నుండి వాళ్ళ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. వింటర్ హాలిడేస్ అయిపోయి ఇక మన హీరో హీరోయిన్ ఇద్దరు కాలేజ్కి వెళ్ళిపోతారు. మన హీరోయిన్ ఏమో తన రూమ్కి వెళ్ళిపోయి అన్నీ సర్దుకుంటూ ఉంటుంది. తన ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు. ఇక అందరూ ఒకరొకరి కోసం గిఫ్ట్స్ తెస్తారనమాట. మన హీరోయిన్ ఏమో మన హీరో హీరోయిన్ దిగిన కపుల్ ఫొటోస్ వాళ్ళందరికీ గిఫ్ట్గా ఇస్తుంది కామెడీగా. వాళ్ళు ఇది కూడా డిసైడ్ అవుతారనమాట, వాళ్ళ రూమ్మేట్స్ అందరూ ఒక్కొక్క సబ్జెక్ట్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి వాళ్ళ ముగ్గురికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి, మన హీరోయిన్ మాత్రం నేను లవ్ క్లాస్ చెప్తా ఇక నుండి, ఎందుకంటే నేను లవ్లో పడ్డా కదా అని చెప్పేసి వాళ్ళందరితో చెప్తుంది. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఇక నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ అబ్బాయికి ఎలర్జీ వస్తుంది, ఎందుకంటే లాస్ట్ నైట్ వాళ్ళు ఒక టబ్లా చేసుకొని హాట్ వాటర్లో దిగారు కదా, సో దానివల్లే అతనికి ఎలర్జీ వస్తుంది. ఇక అతను హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఒక నర్స్ కదా ఒక హాస్పిటల్లో, అదే హాస్పిటల్కి వెళ్ళి తనకి చెప్తాడనమాట, నాకు ఇలా ఎలర్జీ వచ్చిందని చెప్పేసి. తను కూడా తనకి మెడిసిన్స్ ఇచ్చేస్తుంది. ఇక అక్కడ నుండి తను వస్తాడనమాట హీరో ల్యాబ్కి. ల్యాబ్కి వచ్చేసిన తర్వాత హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ మళ్ళీ అతనికి ఒక మెసేజ్ చేస్తుంది, నేను నీతో మాట్లాడాలి పర్సనల్గా అని చెప్పేసి. హీరోయిన్ వాళ్ళ అబ్బాయి ఏమనుకుంటాడంటే, కొంపదీసి ఈమె నన్ను లవ్ చేస్తుందా ఏంటి, ఎలాగైనా సరే దీన్ని ఆపాలి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ వచ్చేసి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తనేమో ఏడుస్తూ ఉంటుంది. హీరోయిన్ ఏమైంది అని అడిగితే, నేను ఇంకా ప్రపోజ్ చేయకముందే నన్ను రిజెక్ట్ చేశారు ఒకరు అని చెప్పేసి తను ఏడుస్తూ ఉంటుంది. ఎవరో చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతా వాళ్ళతోటి, నేను కలుపుతా అని చెప్పేసి హీరోయిన్ అంటూ ఉంటే, వద్దులే అది చెప్తే నీ రిలేషన్షిప్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి తను అంటుంది. ఇక హీరోయిన్ ఏమో నేను లవ్ చేస్తుంది హీరోని అనుకొని తను ఏడుస్తూ ఉంటుంది హీరోయిన్. అప్పుడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏమో, హీరో కాదు ఎందుకు అలా అనుకుంటావు అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి పేరు చెప్తుంది అనమాట, నేను లవ్ చేస్తుంది నీ కజిన్ అని చెప్పేసి. ఇక హీరోయిన్ ఏమో అస్సలు కుదరదు, ఇదంతా వద్దు, అసలు ఇది చేయకూడదు నువ్వు అని చెప్పేసి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్కి చెప్తుంది. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఏంటి తిని ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అలానే చూస్తుంది. తను ఎందుకు వద్దందో మీకు కూడా తెలుసు, ఎందుకంటే తన ఫ్యూచర్ సన్ కదా, అందుకే వద్దని చెప్తుంది. ఇక హీరోయిన్ అక్కడ నుండి ఇంటికి వెళ్తే వాళ్ళ అబ్బాయిని ఇలా అడుగుతుంది అనమాట, నువ్వేమైనా చేసావా నా ఫ్రెండ్కి, తను ఎందుకు నేను లవ్ చేస్తుంది, తనకి ఇష్టమైన చేసినట్టున్నావు, అందుకే ఈజీగా పడిపోయింది లవ్లో తనకి అని చెప్పేసి వాళ్ళ కొడుకుతో అంటూ ఉంటుంది. వాళ్ళ కొడుకేమో అసలు నేను ఎలా లవ్ చేస్తాను, తను ఫ్యూచర్లో నాకు నీలాగే అమ్మ లాంటిది, అలాంటి ఆమెను నేను ఎందుకు లవ్ చేస్తా అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి అంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మగారేమో, నువ్వు ఈ మధ్య తనకి ఎక్కువ కేర్ చూపించావు కదా, బాగా హెల్ప్ చేసావు కదా, సో అందుకే తను నేను లవ్ చేస్తున్నట్టుంది, సో ఇప్పుడు నేను లవ్ చేయకుండా ఆపడానికి నువ్వు ఏదైతే చేసావో దానికి ఆపోజిట్ చేయాలి, ఇప్పుడు తనకి ఇష్టం లేని పనులు చేయాలి, సో దట్ తనకి నువ్వు నచ్చకుండా ఉంటావు అని చెప్పేసి వాళ్ళ అబ్బాయికి చెప్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ ఏమో వాళ్ళ హాస్టల్లో ఆ లవ్ క్లాస్ చెప్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ రూమ్మేట్స్ ఇంకా వాళ్ళ హాస్టల్లో కొంతమంది హీరోయిన్ వాళ్ళ రూమ్లో ఉంటారు, హీరోయిన్ లవ్ క్లాస్ చెప్తుంటే వింటూ ఉంటారు. అప్పుడు ఒక అమ్మాయి ఇలా మాట్లాడుతుందనమాట, నువ్వేం చెప్పావు నాకు, ఓపెన్ అప్ అవ్వమని చెప్పావు, నేను అందుకే నా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడాను, నా మనీ కూడా వేస్ట్ అయిపోయి అతనికి స్పెండ్ చేశాను, నేను ఓపెన్ అప్ అయిపోయాను అని చెప్పేసి, ఇప్పుడు నేను ఎలాగా మాకు బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు నా మనీ రిటర్న్ ఎలా వస్తాయని చెప్పేసి హీరోయిన్ అడుగుతూ ఉంటే, హీరోయిన్ ఏమో నేను ఓపెన్ అప్ అవ్వమంది మనసు నుండి, నీ వ్యాలెట్ని ఓపెన్ అప్ చేయమని చెప్పలేదు అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. అయినా సరే అతను ఎవరో చెప్పు, మేము ట్రై చేస్తాం నీ మనీ బ్యాక్ రావడానికి అని చెప్పేసి హీరోయిన్ ఇంకా సెకండ్ హీరోయిన్ కూడా అదే రూమ్లో ఉంటుంది, ఇద్దరు అంటారు మేము మీకు సపోర్ట్ చేస్తాం ఎవరో చెప్పని చెప్పేసి. ఇంతటితో మనకి ఎపిసోడ్ 14 కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అలాగే వెళ్ళే ముందు మీకు ఇష్టమైన కే డ్రామా ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.